ప్రతి అడుగులోనూ అధ్యక్ష కోవిడ్ను తో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఈ కోవిడ్ హాస్పిటల్స్ను మనం తీసుకోవడమే కాకుండా మనం వాటిని బాధ్యత నిర్వహణ బాధ్యత ఈ 649 హాస్పిటల్స్ మనం ఎంపానల్ చేసుకోవడమే కాకుండా అధ్యక్ష వాటిని పూర్తిగా కూడా బాగా నడిపించే పరిస్థితులకు తీసుకొని వచ్చేదానికోసం అక్షరాల అక్కడ ఆ హాస్పిటల్స్లో స్పెషలిస్టులను కానీ డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులను కానీ టెక్నీషియన్లను కానీ ఇలా మొత్తంగా అధ్యక్ష 18,270 మందిని అధ్యక్ష మనం మన రోల్స్లోకి తీసుకొని అక్కడ పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష 104 అని 1.1 కమ్యూనికేషన్ కింద 104 నెంబర్కు ఫోన్ చేస్తే ఏకంగా ఏమి కావాలన్నా కూడా కోవిడ్కి సంబంధించి పలికే పరిస్థితులకి ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు 104 అనే ఫోన్ నెంబర్కి అధ్యక్ష ఈ నెల 16వ తేదీ నాటికి వచ్చిన కాల్స్ 312,000 కాల్స్ వచ్చినాయి అధ్యక్ష. అధ్యక్ష ఇలా కాల్స్ చేసిన వారిలో 60,634 మందికి అధ్యక్ష హాస్పిటల్స్లో అడ్మిషన్స్ కూడా ఇప్పించగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష మరో 46,421 మందిని 21 మందికి పరీక్షలు కూడా ఈ 104 చేసిన దాంతో నుంచి పరీక్షలు కూడా చేయించగలిగాము అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఈ 104 నెంబర్ కూడా స్పెసిఫిక్గా అడ్వైసులు ఇచ్చేదానికోసం హోమ్ ఐసోలేషన్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరితో కూడా యోగక్షేమాల గురించి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళకి ఏదైనా అడ్వైస్ చేయడము ఆ కేర్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా అక్షరాల 680 స్పెషలిస్టులతో కలిపి మొత్తంగా 3,991 మంది డాక్టర్లు ఈ టెలివైద్యం కోసం పూర్తిగా ఈరోజు ఉపయోగపడతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఇబ్బందులు రాకుండా జిల్లాలలో ఈరోజు ఆక్సిజన్ మానిటరింగ్ సెల్స్ను కూడా ఏర్పాటు చేశాం. ఎక్కడైనా ఆక్సిజన్కు సంబంధించిన కొరత ఏర్పడితే వెంటనే వాళ్ళు అక్కడి నుంచి SOS మెసేజ్లు SOS కాల్స్ కూడా వాళ్ళు ఇచ్చేట్టుగా ఆ SOS కాల్స్ను ఇక్కడ మనం రాష్ట్ర లెవెల్లో ఉన్న మన కమిటీ దాన్ని అందుకొని వెంటనే స్పందించే విధంగా వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా వెంటనే ప్రొయాక్టివ్గా స్పందించే విధంగా కార్యాచరణను కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష, నేను ఈ రోజు ఇటువంటి రోజులు చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. నీళ్లు డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నాం, మినరల్ వాటర్ పేరుతో ఇంకొకటి పేరుతో ఇంకొకటి పేరుతో నీళ్లు కొనే రోజును చూస్తూ ఉన్నాం అనుకున్నా, కానీ నీళ్ల స్థాయి దాటిపోయి ఏకంగా గాలిని కూడా కొనే స్థాయిలోకి ఈరోజు మనం చూస్తామని ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఈరోజు ఆక్సిజన్ను ఏకంగా ఆక్సిజన్ తెప్పించేందుకు ఏకంగా విమానాలలో ఎంటీ ట్యాంకర్స్ను పంపించి ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. రోజు ప్రతిరోజు అధ్యక్ష 4 నుంచి 6 ట్యాంకర్లు ఒరిస్సాకు ఎయిర్లిఫ్ట్ చేసి కేవలం సమయం తగ్గించేదానికోసం ఎంటీ ట్యాంకర్లను ఇక్కడ ఎయిర్లిఫ్ట్ చేస్తే అక్కడ ఆక్సిజన్ నింపి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి కనీసం ఇక్కడి నుంచి అక్కడికి పోయే సమయం అన్న తగ్గుతుంది అనే ఉద్దేశంతో రోజుకు 4 నుంచి 6 ట్యాంకర్లు ఎయిర్లిఫ్ట్ చేసి ఆక్సిజన్ను ఒరిస్సా నుంచి తెప్పిస్తూ ఉన్నాం అధ్యక్ష. విదేశాల నుంచి సైతం షిప్స్లో ఆక్సిజన్ను క్రయోజెనిక్ ట్యాంకర్స్ను రెండింటినీ కూడా తెప్పిస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ద్వారా ఆక్సిజన్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందన్నా కూడా ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో దొరుకుతూ ఉందని చెప్పినా కూడా ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పి ఏకంగా ఆక్సిజన్ కోసం ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉన్నాం అధ్యక్ష. మొత్తం గవర్నమెంట్లో ఉన్న యంత్రాంగాన్నంతా కూడా అధ్యక్ష ఈ ఆక్సిజన్ కొరత ముందు రోజుల్లో కూడా ఈరోజు కోవిడ్ను చూసాం, బహుశా రాబోయే తరాలు ఏం చూస్తాయో నాకు తెలియవు కాబట్టి ఆ రాబోయే తరాలు
కన్నా కనీసం రాబోయే రోజుల్లో కనీసం మంచి జరగాలన్న అన్న దృక్పథంతో పర్మనెంట్ మెజర్స్ కూడా తీసుకునే దానికోసం కూడా మన దగ్గర ఉన్న సిహెచ్సి స్థాయి దాకా కూడా అన్ని హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ కట్టబోయే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్న టీచింగ్ హాస్పిటల్స్ సిహెచ్సి స్థాయి దాకా కూడా మొత్తం 53 హాస్పిటల్లో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ కూడా పెట్టే కార్యక్రమానికి కూడా నాంది పలికానండి. మరో 50 క్రయోజెనిక్ ట్యాంకర్లను తీసుకొచ్చే కార్యక్రమానికి కార్యాచరణ చేశాం అధ్యక్ష. 18,500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అంటే కోవిడ్ కేర్లో వాళ్ళ మనుషుల్ని పెట్టి ఆ కోవిడ్ కేర్లో ఉన్న వాళ్లకు 5 లీటర్ నుంచి 10 లీటర్లు అంటే మోడరేట్ కేసులకు ట్రీట్మెంట్కు ఉపయోగపడే విధంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా 18,500 కొనుగోలు చేసేదానికి కూడా కార్యాచరణ చేశాం. అవి కూడా ఈ నెలాఖరులో వస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. 10,000 డి టైప్ సిలిండర్స్ను కూడా కొనుగోలు చేసేదానికి ఆర్డర్లు ఇచ్చాం అధ్యక్ష. దాదాపుగా 309 కోట్ల రూపాయలు ఈ మధ్యకాలంలోనే ఆర్డర్లు ఇచ్చాను. ఇవన్నీ కూడా కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి అధ్యక్ష, ఈరోజు గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్సు, నర్సులు, శానిటేషన్ వర్కర్సు, కలెక్టర్సు ఇలా అందరూ కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా ఈరోజు మరణాల రేటును అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో మంది కూడా ఒకటి అని చెప్పి సగర్వంగా కూడా ఈ సందర్భంగా ఎందుకు ఈ మాట కూడా చెప్పవలసి వస్తూ ఉందనంటే అధ్యక్ష, ఇంతకుముందే నేను చెప్పాను, మనము మన దగ్గర టియర్ 1 సిటీస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు లేవు. మన దగ్గర సాఫిస్టికేటెడ్ సూపర్ సాఫిస్టికేటెడ్ హైటెక్ హాస్పిటల్స్ మన దగ్గర లేవు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన దగ్గర లేవు. మనము మనుషుల ప్రాణాలు కాపాడగలగాలి అనంటే అది ఒకే ఒక పద్ధతిలో జరుగుతుంది. అదేమిటి అనంటే ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఫాస్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే తప్ప నుంచి ఇది జరగదు అనే ఉద్దేశంతో ఈ ఫాస్ట్గా ఐడెంటిఫై చేసే కార్యక్రమంలో గ్రామ స్థాయిలో ఉన్న ఆశా వర్కరు, వాలంటీర్ దగ్గర నుంచి కలెక్టరు, డాక్టర్లు, నర్సులు, పిహెచ్సి అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఇది సాధ్యమైందని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతారు అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.